अस्सलाम वालेकुम नाजरीन, मैं मोहम्मद कलीम प्रेस ऑफ इंडिया की जानिब से आपका इस्तकबाल करता हूं। देखते हैं आज की अहम खबरें। रघु थोड़ा नीचे कर, रघु हैंडल नीचे कर, चलिए राशिद भाई पीछे थोड़ा रोलिंग में चले जाता और नीचे का मैं मोबाइल झुकाओ जरा। हाँ यस ठीक ఈరోజు దారు షఫాలు బస్తీ దవాఖానా ఇనాగ్రేట్ చేశారు మాననీయ సీఎం గారు। తెలంగాణలో కరోనా వచ్చే తర్వాత చాలా బస్తీ దవాఖానకు ఓపెన్ చేస్తున్నారు ఎవ్రీవేర్। సీఎం టార్గెట్ అంటే 300 హాస్పిటల్ టార్గెట్ ఉంది। ఈ దారు షఫాలో మా ఎమ్మెల్యే గారు ముంతాజ్ అహ్మద్ ఖాన్ గారు, మా ఎమ్మెల్సీ గారు, మా ఇద్దరు కార్పొరేటర్ గారు ఉన్నారు। ఈ పేదవాడు కోసం హాస్పిటల్ ఉంది, చాలా బాగా డాక్టర్స్ ఉంది, బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఫ్రీ మొత్తం మెడిసిన్స్ ఇస్తున్నారు। అందరి లొకాలిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీ జర్రాబి జ్వరం వస్తే తర్వాత తప్పకుండా హాస్పిటల్ రండి, మంచి చెకప్ చేస్తున్నారు। మీకు కావాలి అంటే కొయి టెస్ట్ కావాలి అంటే గవర్నమెంట్ ద్వారా ఫ్రీ చేస్తున్నారు, ఎక్స్రే ఫ్రీ చేస్తున్నారు। ఏ ట్రీట్మెంట్ కావాలి ఇక్కడ అంటే కొంచెం అవసరమైతే పేషెంట్ అంటే బాగా లేకుంటే ఇమీడియట్ హాస్పిటల్లో పంపిస్తున్నారు, పెద్ద హాస్పిటల్లో ఉస్మానియా లేకుంటే ఏ హాస్పిటల్ కావాలి అందరితో। ఈ ట్రీట్మెంట్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఉంది, మాననీయ సీఎం గారు ఇది డిసిషన్ అంటే ఈ ప్రజల డిసిషన్ ఉంది, పేదవాడి కోసం డిసిషన్ ఉంది। చాలా మాననీయ సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నారు, అందరూ మా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్తున్నారు, మీడియా మిత్రులకు థ్యాంక్స్।